మన జీవితాలలో చాలా వరకు మనము ఇంకా అసమాధానముతో కూడుకున్నటువంటి వాటికై మన ఆత్మీయ జీవితములకు క్షేమాభివృద్ధిని కలుగ చేయనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటి పట్లే ఆసక్తిని కలిగి మనము వాటిని అనుసరిస్తూ ఉన్నాం. సినిమాల పట్ల ఇంకా చాలామంది క్రైస్తవులకు ఆసక్తి ఉంది. అది నీ ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధిని కలుగ చేయదు. ఈ లోక స్నేహాలు, ఈ లోక సహవాసములు, ఈ లోక వినోదములు, ఈ లోక పాప భోగములను బట్టే ఇంకా నీవు ఆసక్తిని కలిగి ఉన్నావు, వాటినే అనుసరిస్తూ ఉన్నావు. ఆ వాటిలో సమాధానములే, అవి నీ ఆత్మకు క్షేమాన్ని కలుగజేయవు. కాబట్టి పౌలు రోమా సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, సమాధానకరమైనటువంటివి, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగ చేసేటువంటి వాటినే మీరు ఆసక్తిని కలిగి అనుసరించండి. ఎంతకాలం మన జీవితాలు అలానే ఉండిపోతాయి? యేసు ప్రభువుల వారు తిరిగి రానయ్యున్నారు. ఆయన ఆసక్తితో చేయమని చెప్పినటువంటి ఈ ఏడు విషయాలను మనము చేయకపోతే, చేయలేకపోయినట్లయితే, ఆత్మ సంబంధమైనటువంటి జీవితము పట్ల ఆసక్తిని మనము కోల్పోతే, ఆయన రాకడలో ఎత్తబడేటువంటి కృపను కోల్పోతాం. అందుకే పౌలు హెబ్రీయులకు రాస్తూ 6:12 అంచు ఉన్నాడు, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచబలనని అపేక్షించుచున్నాను. తుదమట్టుకు, అంతము వరకు మీరు ఈ ఆసక్తిని కలిగి ఉండాలి. యేసు ప్రభువుల వారు వచ్చే వరకు, లేకపోతే నీవు మరణించే వరకు అదే ఆసక్తిని నీ ఆత్మీయ జీవితంలో కలిగి ఉండాలి. ప్రభు అట్టి కృపను మనకు చూపించునుగాక. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.